ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమలలో ఘనంగా కైశిక ద్వాదశి వేడుకలు. తిరుచ్చిపై తిరుమాడ వీధులలో విహరించిన శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి. తిరుపతి కపిలతీర్థంలో శాస్త్రోక్తంగా శ్రీ కామాక్షి అమ్మవారి చండీ యాగం. నారాయణవర క్షేత్రంలో శ్రీ గోదాదేవికి తెప్పోత్సవ వైభవం. బంగారు సహస్రదళ పద్మంలో ఆవిర్భవించిన శ్రీవారి దేవేరి. తిరుచానూరు శ్రీ పద్మావతీ దేవికి భక్తుల పద్మపుష్ప నివేదనం. ప్రత్యేక కథనం. హరిహరుల ఆరాధనకు శ్రేష్టం పవిత్ర కార్తీక మాసం. ఏకాదశి పర్వదిన వేళ ఆధ్యాత్మిక కాంతులతో శోభిల్లిన ఆలయాలు. తిరుమల క్షేత్రంలో బుధవారం తెల్లవారుజామున మంగళ కైశిక ద్వాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తికి తిరుచి సేవ ఘనంగా జరిగింది. శ్రీవారి ఉత్సవమూర్తులలో ఉగ్ర శ్రీనివాసమూర్తిని కేవలం మంగళ కైశిక ద్వాదశి రోజున మాత్రమే, అది సూర్యోదయానికి ముందే ఆలయం వెలుపలకు తీసుకురావడం తిరుమలలో ఓ సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత ఉగ్ర శ్రీనివాసమూర్తిని తిరుచిపై ఆశీనులను చేసి హారతులు సమర్పించారు. అనంతరం ఆలయం నుంచి బయలుదేరిన స్వామివారి తిరుచి సేవ చతుర్మాడ వీధులలో గోవిందనామ స్మరణల నడుమ కన్నులు పండుగగా జరిగింది. భక్తులు భక్తి ప్రపత్తులతో తిరుచి ఉత్సవాన్ని వీక్షించి పులకించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఇతర అధికారులు పాల్గొన్నారు. ఆస్థానం నిర్వహించడం వైదిక వస్తూ ఉంది. చారిత్రంలో మహావిష్ణువుని ప్రగాఢ నుంచి మెలకువంటి అర్జునుని మొదటిగా పూర్తి వారు శ్రీదేవి పూజకు సమేతంగా నాగుమాడ విధుల్లో ఊరేగిస్తారు. ఆ తర్వాత 5:30 నుంచి 7:30 వరకు పురాణ పారాయణం ద్వారా ఆస్థానం ఘనంగా నిర్వహించి కార్యక్రమం అంతా పూర్తి అవుతుంది. భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున సంఖ్యలో రావడం జరిగింది. అక్కడ బంధు ఏర్పాటు వీడియో చేస్తున్నారు. స్వామివారి ఆశస్సులు భక్తులందరికీ కలగాలని ఈ సందర్భంగా ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశ్వర. తిరుపతిలోని సుప్రసిద్ధ శైవక్షేత్రం కపిలతీర్థం కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలతో కాంతులీనుతోంది. ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం యాగశాలలో శ్రీ కామాక్షి అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా కొలువుదీర్చి పూజ, జపం, హోమం, చండీ పారాయణం, సహస్రనామార్చన, నివేదన, విశేష దీపారాధన, హారతి కార్యక్రమాలను సంప్రదాయ రీతిలో నిర్వహించారు. చిత్తూరు జిల్లా నారాయణవనంలోని టీటీడీ అనుబంధ ఆలయం శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన మంగళవారం రాత్రి శ్రీ ఆండాళ్ళ అమ్మవారు తెప్పలపై మనోహరంగా ఊరేగుతూ భక్తకోటికి అభయ ప్రదానం చేశారు. స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా దర్శనమిచ్చిన గోదాదేవి ఉత్సవ వైభవం భక్తులను ముగ్ధులను చేసింది. కార్తీక ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి పర్వదినాల శుభవేళ జంట నగరాలు ఆధ్యాత్మిక శోభతో కనువిందు చేశాయి. పలు ఆలయాలలో భక్తులు హరిహరాదులకు విశేష ఆరాధనలు, దీపహారతులతో ప్రణమిల్లి పునీతులయ్యారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. హైదరాబాద్ నల్లకుంటలోని శృంగేరి శంకర మఠంలో శ్రీ చంద్రమౌళీశ్వర స్వామికి విశేష అభిషేకాలు జరిగాయి. భక్తులు స్వామివారి అభిషేక సేవలో పాల్గొని శ్రీ శారదాంబను, ఆదిశంకరాచార్యులను దర్శించుకున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో ఉపాలయంలో పూజలందుకుంటున్న శ్రీ అభయాంజనేయ స్వామివారికి పంచామృతాలతో పరవశ భరితంగా సాగిన పవనసుతుడి అభిషేక సేవ భక్తులను తన్మయత్వంలో ఓలలాడించింది. ముషీరాబాద్ లోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయ ప్రాంగణం కార్తీక దీపోత్సవ కాంతులతో తేజోమయంగా దర్శనమిచ్చింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు దర్శనానంతరం ఆలయ ఆవరణలో నిర్వహించిన సామూహిక దీపోత్సవంలో పాల్గొన్నారు. కాచిగూడలోని కంచి కామకోటి పీఠం శ్రీ శ్యామ్ మందిరంలో శ్రీకృష్ణ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
చిన్ని కృష్ణుడి చిత్రపటాన్ని ఊరేగిస్తూ హరే కృష్ణ నామస్మరణలు చేస్తూ భాగ్యనగర వీధుల్లో కృష్ణ భక్తులు సందడి చేశారు. హైదరాబాద్ లోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం నేత్రపర్వంగా జరిగింది. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా వల్లినాథుడికి అర్చకులు పలు రకాల ద్రవ్యాలతో అభిషేకం జరిపి హారతులు సమర్పించారు. హబ్సిగూడలోని శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు జరిగాయి. నాగవల్లి దళాలు వడమాలలతో స్వామివారిని అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మల్కజ్గిరి శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి ఆలయంలో కార్తీక ఏకాదశిని పురస్కరించుకుని సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో ఈ వ్రత పూజలలో పాల్గొని మనసారా స్వామివారిని సేవించి తరించారు. పద్మావతి పాహి అలమేలు మంగ, పద్మసుందరి పాహి అలమేలు మంగ, ఆహా ఎంత కమనీయంగా వీణులు విందుగా ఉందో కదా అమ్మవారి నామామృతం. మరి వింటేనే ఇంత అద్భుతంగా ఉన్న పద్మావతీదేవి వైభవాన్ని ఆ పద్మశోభిత పుష్పార్చనలతో వీక్షిస్తే, కమలార్చన సౌభాగ్యని మనోహర రూపాన్ని సేవిస్తే ఆ భాగ్యం ఎంత మధురంగా ఉంటుందో కదా అని ప్రతి భక్తుడి హృదయాంతరంగం పరితపిస్తుంటుంది. ఈ నేపథ్యంలో అలమేలు మంగమ్మకు అత్యంత ప్రీతికరమైన పద్మాలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథన సుమం మీకోసం. పద్మం వర్ణమయ శోభిత దళాలతో అందంగా ఆకర్షణీయంగా సూర్యకాంతితో వికసించే పరిమళభరిత పూజా పుష్పం. జల ప్రవాహపు తరంగాలలో జిగిబిగిగా అల్లుకున్న లతల సోయగాల నడుమ ఆహ్లాదకరంగా పుష్పించే పద్మ వికాసం భక్తులను ఆధ్యాత్మిక తన్మయత్వంలో ఓలలాడిస్తుంది. పద్మం అమృత తత్వానికి, సహజత్వానికి, నిర్మలత్వానికి, కాంతికి చిహ్నం. అటువంటి పద్మంలో బంగారు వర్ణ శోభిత సహస్ర దళాల మధ్య స్వర్ణపీఠంపై కార్తీక పంచమి రోజు పద్మ సరోవరంలో శ్రీవారి దేవేరి పద్మావతి దేవి ఆవిర్భవించారు. వైకుంఠం నుంచి తీసుకువచ్చిన పద్మాలను సాక్షాత్తు శ్రీనివాసుడే ఈ పద్మ సరోవరంలో అమ్మవారి సేవ కోసం ఏర్పాటు చేసినట్లు పురాణోక్తి. ఆ ముగ్ధ మనోహర ఘట్టాన్ని వీక్షించి పులకించిన శ్రీహరి హృదయావిష్కరణను అన్నమయ్య, వచ్చెను అలమేలు మంగా వంటి ఎన్నో అపురూప కృతులతో అద్భుతంగా వర్ణించారు. ఇంకా పద్మావతీదేవి నామాలలోని పద్మోద్భవ పాహి అలమేలు మంగ, పద్మాసన స్థితే దేవి అలమేలు మంగ అనే నామాలు ఈ ఐతిహ్యాన్ని ప్రస్ఫుటం చేస్తున్నాయి. గర్భాలయంలో అలమేలు మంగమ్మ వారు చేత కమలాలు ధరించి వరద అభయ హస్తాంకిత ముద్రలతో భక్తులకు అభయ ప్రదానం చేస్తుంటారు. మంచి ముత్యం, మేలి పగడం, పచ్చకర్పూరం, పసివి కలసం, పద్మం ఇవన్నీ తిరుచానూరు శ్రీ పద్మావతీదేవి పూజకు శ్రేష్టమైనవి. ఎవరైతే ఆ తల్లిని పైన పేర్కొన్న వాటితో మరీ ముఖ్యంగా కమలాలుగా పేర్కొనే పద్మాలు లేదా తామర పుష్పాలతో అర్చిస్తారో వారు అలమేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వరుడి అనురాగపూరిత అనంత తేజో విరాజిత వరాలను సంపూర్ణంగా పొందుతారని శాస్త్రోక్తి. అందుకే హరిదేవేరి సన్నిధిలో ఆ అమ్మకు పాంచరాత్ర ఆగమోక్తంగా జరిగే త్రికాల అర్చనలలో పద్మాలదే అగ్రతాంబూలమని చెప్పవచ్చు. ఇక విశేషించి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు, పుష్ప యాగాది కైంకర్యాలలో ధగధగాయమానంగా వెలిగిపోయే పద్మావతీదేవి ముగ్ధ మనోహర సౌందర్యానికి వన్నెలద్దుతూ ఆ ఉత్సవ కాంతులను మరింత ద్విగుణీకృతం చేస్తూ నవావర్ణ రత్న ఖచ్చిత వజ్రాభరణాలతో పోటీ పడుతూ అమ్మ సేవకు అనువనువు అర్పిస్తున్నట్లు తపించిపోయే పద్మాల సోయగాలను ఎంత వర్ణించినా తక్కువే. ఇందుకు అనుగుణంగానే నిత్యం తిరుచానూరు శ్రీ పద్మావతీదేవి దర్శనానికి వచ్చే భక్తులు తప్పకుండా ఆలయంలోకి పద్మాలను తీసుకువెళ్తారు. సిరుల తల్లిగా చిరునవ్వులు చిందించే చక్కని తల్లిని పద్మపుష్ప శోభితంగా అర్చనాది కుంకుమ పూజలతో సేవించిన భక్తులు
ఆధ్యాత్మిక రసానుభూతితో పరవశిస్తారు. తిరుచానూరు క్షేత్ర పరిసర ప్రాంతాలలో పలువురు వర్తకులు భక్తులకు అందుబాటులో తామర పువ్వులను అమ్ముతుంటారు. అలాగే అలమేలు మంగమ్మ సన్నిధిలో జరిగే నిత్య పూజలు, ఇతర విశేషాది క్రతువులకు ప్రత్యేకంగా తామర పువ్వులను సేకరిస్తారు. ఇలా పద్మాలంకృత పాణిపల్లవయుగా పద్మాసన స్థాం శ్రేయం వాత్సల్యాది గుణోజ్వలం భగవతీం వందే జగన్మాతరం అంటూ రాగరంజిత మణిమయ కిరణ సంయుక్త సమన్విత మూర్తిగా వెలుగొందుతున్న శ్రీవారి దేవేరి తిరుచానూరు శ్రీ పద్మావతీ దేవిని మనసారా అర్చిద్దాం. పద్మ పుష్పాలను మన మనోనివేదనలతో కలిపి భక్తిగా సమర్పించి తరిద్దాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకు సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 770-26-2228. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతిలోని తాతయ్య గుంట శ్రీ గంగమ్మ తల్లి ఆలయం కార్తీక మంగళవారం శుభవేళ భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. శ్రీవారి సోదరిగా పూజలందుకుంటున్న వరాల తల్లి గంగమ్మ తల్లి ఈ సందర్భంగా అమ్మవారిని విశేష అలంకరణలతో కొలువుదీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మహిళలు ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించి అమ్మవారికి పొంగళ్లను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. చిలుక ఏకాదశిగా ప్రసిద్ధి చెందిన కార్తీక శుద్ధ ఏకాదశి పర్వదిన వేళ మర్నాడు వచ్చే క్షీరాబ్ది ద్వాదశిగా వినితికెక్కిన మంగళ కైశిక ద్వాదశి శుభముహూర్తంలో తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తి తరంగాలుగా వెదజల్లాయి. శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొనే ఈ పుణ్య సమయంలో దైవ దర్శనం ఉత్తమోత్తమమైన ఫలితాలను సిద్ధింపచేస్తుందని పురాణోక్తి. ఇక శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాసంలో భక్తులు మహాదేవుడిని అభిషేకాలు ఆరాధనలతో సేవించి మొక్కలు తీర్చుకున్నారు. ఆ సుమనోహర దృశ్యమాలిక మీకోసం. కార్తీక ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా అప్పనపల్లిలో నెలవైన స్వయంభూ శ్రీ బాలబాలాజీ స్వామివారి దేవస్థానంలో లక్ష తులసి పూజ భక్తిరస భరితంగా జరిగింది. భక్తులు విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ స్వామివారి లక్ష తులసి పూజను వీక్షించి పరవశించారు. ఇక ఇటు గంటి గ్రామంలో భక్తుల ఇలవేల్పుగా పూజలందుకుంటున్న శ్రీ వరాల నాగమ్మ తల్లి ఆలయంలో విశేష అభిషేకాలు జరిగాయి. కార్తీక మాస పూజల్లో భాగంగా అమ్మవారికి పంచామృతాలతో నేత్రపర్వంగా అభిషేక సేవ నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం సమీపంలోని శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం వైభవంగా జరిగింది. కార్తీక ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన బద్రీ వృక్షాన్ని పూజించిన, ఆ వృక్ష ఛాయలో అన్న సంతర్పణ చేసిన అనంతకోటి పుణ్యఫలమని ఐతిహ్యం. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఉసిరి చెట్టుకు భక్తులు పూజలు చేసి దీపాలు వెలిగించారు. అనంతరం సామూహిక పంక్తి భోజనాలలో పాల్గొన్నారు. శ్రీ అశ్వమేధ గాయత్రి మహాయజ్ఞ దివ్యరథం కరీంనగర్ పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా వివేకానంద కాలనీలో ఏర్పాటు చేసిన కార్తీక మాస దీపోత్సవ కార్యక్రమంలో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. 2018 జనవరి 18 గుంటూరు జిల్లా మంగళగిరిలో అశ్వమేధ గాయత్రి మహాయజ్ఞం వైభవపేతంగా జరగనుంది. శివపార్వతుల కళ్యాణంతో ప్రకాశం జిల్లా ఒంగోలు నగరం భక్తికాంతుల వెలుగుల్లో కనువిందు చేసింది. కార్తీక ఏకాదశిని పురస్కరించుకుని వైకుంఠ మందిరంలో అంగరంగ వైభవంగా శ్రీ విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారికి కళ్యాణాన్ని నిర్వహించారు. వేదికపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆహ్లాదకరంగా సాగిన ఆది దంపతుల కళ్యాణాన్ని భక్తులు కనులారా తిలకించి పులకించారు.
సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలతో వరంగల్లోని శ్రీ రమాసైత సత్యనారాయణ స్వామి ఆలయ ప్రాంగణం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. ఏకాదశి పుణ్యతిథిని పురస్కరించుకుని భక్తులు దంపతి సమేతంగా సత్యదేవుడిని ఆరాధించి నివేదనలు సమర్పించారు. అలాగే హరిహరులకు ప్రీతికరమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని వరంగల్లోని పలు శివాలయాలు కార్తీక దీప కాంతులతో శోభిల్లాయి. ఇందులో భాగంగా చారిత్రక శ్రీ సిద్ధేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణం శివనామ స్మరణలతో మార్మ్రోగింది. స్వామివారిని అర్ధనారీశ్వరుడిగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇక బాలసముద్రం వద్ద ఏర్పాటు చేసిన ద్వాదశ జ్యోతిర్లింగ ప్రదర్శన వరంగల్ నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఒకే చోట కొలువుదీరిన ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకున్న భక్తులు సామూహిక దీపారాధనలతో శివయ్యను ఆరాధించి తరించారు. విజయనగరం అయ్యన్నపేటలో కొలువైన శ్రీ అష్టలక్ష్మి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి ఆలయం ఏకాదశి పూజలతో పరవశించింది. స్వామివారికి ప్రత్యేక అలంకరణలతో అష్టోత్తర పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. ఇటు ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి సన్నిధి భక్తులతో కిటకిటలాడింది. సర్వ శుభాలను చిరునవ్వులతో ప్రసాదించే చల్లని తల్లి శ్రీ పైడితల్లి అమ్మవారిని స్వర్ణాభరణాలు పుష్పమాలలతో చూడచక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆసియా ఖండంలోని అత్యంత భారీ శివలింగాల్లో ఒకటిగా పేరుగాంచిన ఖమ్మం కూసుమంచి శ్రీ గణపేశ్వరాలయం భక్తులతో పోటెత్తింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కాకతీయుల కాలం నాటి అత్యంత పురాతన దేవాలయంగా విరాజిల్లుతున్న శ్రీ గణపేశ్వర స్వామివారిని భక్తులు పంచామృతాలతో సేవించి పునీతులయ్యారు. మహేశ్వరుణ్ణి అభిషేకంతో ఆరాధించిన పిదప ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొన్న శుభ సందర్భం కార్తీక శుద్ధ ఏకాదశి. దీన్ని చిలుక ఏకాదశిగా పేర్కొంటారు. ఆ పుణ్య సమయంలో ఆలయ సందర్శనం, శివకేశవుల ఆరాధన సర్వ శుభదాయకం. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ వేణుగోపాల స్వామి మందిరంలో స్వామి అమ్మవార్లకు భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఇక ఇటు తూర్పుపాలెంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధి దీపకాంతులతో వెలుగులు విరజిమ్మింది. కార్తీక మాస వేళ మహేశ్వరుణ్ణి మనసారా సేవించిన భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించి పునీతులయ్యారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాల పరమేశ్వరీదేవి ఆలయం కార్తీక దీపాలతో శోభాయమానంగా దర్శనమిచ్చింది. అమ్మవారిని విశేష అలంకరణలో కొలువుదీర్చి నవదీప హారతులు సమర్పించారు. భక్తులు శక్తి స్వరూపిణి ఆశీస్సులు అందుకుని భక్తి ప్రపత్తులతో దీపారాధనలు చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్లలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో లక్ష దీపోత్సవం కనుల పండుగగా జరిగింది. శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాసంలో లోక కళ్యాణార్థం నిర్వహించిన ఈ దీపోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడి కళ్యాణ మహోత్సవాన్ని నేత్ర పర్వంగా నిర్వహించారు. ఇక ఇటు మహాశైవ క్షేత్రం వేములవాడ రాజన్న సన్నిధి భక్త శోభితంగా దర్శనమిచ్చింది. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. పరమేశ్వరుడి ప్రీత్యర్థం సహస్ర లింగార్చన కార్యక్రమాన్ని వేదోక్తంగా నిర్వహించారు. నిజామాబాద్ లోని శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయంలో భక్తులు కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్తీక మాసంలో దీపారాధనకు ఎంతో విశిష్టత ఉంది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద పిండి నెయ్యి దీపాలు వెలిగించిన భక్తులు అనంతరం శ్రీ నీలకంఠేశ్వరుని దర్శించుకున్నారు. అదేవిధంగా నిజామాబాద్ పట్టణంలో లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ నిర్వహించిన కార్తీక లక్ష దీపోత్సవ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మహాదేవుణ్ణి ఆరాధించిన పిదప భక్తి ప్రపత్తులతో దీపాలు వెలిగించారు. లక్ష దీపోత్సవ కాంతులతో నిజామాబాద్ పట్టణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. నంద్యాలలోని శ్రీ వరసిద్ధి వినాయక అభయాంజనేయ స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా పరమేశ్వరుడికి అభిషేక సేవ జరిగింది. భక్తులు దీపాలు వెలిగించి శివయ్య అభిషేకంలో పాల్గొన్నారు. అదేవిధంగా ఆలూరులోని శ్రీ కోనవీర అభయాంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారికి కార్తీక మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా తమలపాకులతో స్వామివారిని విశేషంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. విశాఖపట్నం శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో కార్తీక మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి.
ఇందులో భాగంగా స్వామివారికి నాగవల్లి దళార్చన వేడుకగా నిర్వహించారు. ఇక ఇటు డైరీ ఫామ్ సమీపంలోని శ్రీ లక్ష్మీ నారాయణ పెరుమాళ్ దేవస్థానంలో కార్తీక ఏకాదశిని పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిగాయి. సర్వాలంకార శోభితంగా దర్శనమిచ్చిన లక్ష్మీ నారాయణుల్ని భక్తులు సేవించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై మంగళవారం రాత్రి నామ సంకీర్తనం ఆధ్యాత్మిక భక్తిరస భరితంగా జరిగింది. హైదరాబాద్ కు చెందిన దేవులపల్లి శిరీష బృందం ఆలపించిన హరినామ సంకీర్తనలు భజనలు శ్రీవారి భక్తులను తన్మయత్వంలో ఓలలాడించాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.